హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ గ్రామ సచివాలయ జాబ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క సెలెక్షన్ లిస్టుల కోసము వెయిట్ చేస్తున్నారో సో సెలెక్షన్ లిస్ట్ అయితే ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది జస్ట్ నౌ ఇప్పుడే రిలీజ్ అయింది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇక్కడ మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ అయింది దీనిపైన క్లిక్ చేసి సో ఇక్కడ క్లిక్ అని కనబడుతుంది కదా దీనిపైన సో పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ క్రింద స్క్రోల్ చేసిన వెంటనే సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేశారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది కదా సో క్యాప్చా ఈ క్యాప్చాని ఎంటర్ చేసేసి గెట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని క్లిక్ చేసినట్లయితే సెలక్షన్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది సో అందులో మీరు మీ యొక్క నేమ్ ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ గమనిక ఏముందో ఒకసారి చదువుదాము జిల్లా సెలక్షన్ కమిటీ ప్రాథమిక ఎంపిక చేసిన అభ్యర్థులకు సూచన గ్రామ సచివాలయ పోటీ పరీక్షల్లో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితా నుండి వారి యొక్క ర్యాంకు లోకల్ నాన్ లోకల్ పోస్టు ప్రాధాన్యత మహిళా రిజర్వేషను సామాజిక వర్గము వైకల్యము ఎక్స్ సర్వీస్మెన్ మరియు స్పోర్ట్స్ కోటాల ఆధారంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసి అనంతరము ప్రాథమికంగా ఎంపిక అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు నిర్ణీత ప్రదేశంలో హాజరు కావలసిందిగా ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్స్ ద్వారా అభ్యర్థులకు సమాచారము పంపడమైంది సో ఇక్కడ ఈమెయిల్స్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా మీరు సమాచారం పొందుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీకు సంబంధించినటువంటి అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా పుట్టిన తేదీ అలాగే కాల్ లెటర్స్ అండ్ అలాగే నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ కులము ఆదాయం సర్టిఫికెట్స్ ఒకవేళ క్యాండిడేట్స్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ సర్టిఫికేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్స్ సో ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్స్ మీరు మార్క్స్ యాడ్ చేయడం కోసము అప్లోడ్ చేసి ఉంటారు కదా సో వాటిని మీరు మళ్ళీ రీప్రింట్ చేసుకొని వెరిఫికేషన్ సమయంలో సంబంధిత అధికారులకు రెండు ప్రతులు అందజేయడానికి గాను రెండు కాపీలు మీరు ప్రింట్ తీసుకొని ఒక వెరిఫికేషన్ సమయంలో వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బి బాయ్